उम्मडी जिला न्यूज़ की स्वागत। कांग्रेस पार्टी की पूर्व वैभव रानुंदनी एआईसीसी कार्यदर्शी जी मधुसूदन रेड्डी आशाभाव व्यक्तम चेसारू। भारत जोड़ो यात्रा नारायणपेट जिला मक्तल्लो रेपु प्रारंभम कानुन्न नेपथ्यंलो राहुल गांधी पादयात्रकु भारी एर्पाट्लु चेस्तुन्नट्लु आयन वेल्लडिंचारु। कुलाल वारीगा मताल वारीगा प्रांताल वारीगा विभजन राजकीयालु जरुगुतुन्न नेपथ्यंलो भारतदेशान्नि భారత ప్రజలను ఏకం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారని ఆయన పేర్కొన్నారు। భారత్ జోడో యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని భారతీయులందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని అందరికీ మంచి రోజులు రావాలని ఆయన ఆకాంక్షించారు। రేపు మహబూబ్ నగర్లో తిరిగి ప్రారంభం కానున్న భారతదేశపు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన కోరారు। జోడో యాత్ర ఒక గొప్ప నాయకుడు ఈ దేశానికి కాబోయే భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు भारत जोड़ो यात्रा पेर मीद कन्याकुमारी नीचे काश्मीर वरकू पदयात्र मोदल जरिगिंदी। इप्पटिके 1300 किलोमीटर पूर्ति चेसुकोनी तमिलनाडु केरला कर्नाटक आंध्र प्रदेश मल्ली कर्नाटक पूर्ति चेसुकोनी मन 23वा तारीख रोजु तेलंगाणा राष्ट्रंलोकी कृष्णा ब्रिज दग्गर उदय 8 गंटलकु तेलंगाणाकु रावडं जरिगिंदी। अक्कड मेमु पेद्द एत्तुन प्रजलु स्वच्छंदंगा కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వచ్చి రాహుల్ గాంధీ గారిని రిసీవ్ చేసుకున్న విషయాన్ని కూడా మీరందరూ కూడా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలుసు పెద్ద ఎత్తున రిసీవింగ్ జరిగింది। అదే విధంగా దీపావళి కోసం అని చెప్పేసి ఈ 3 రోజులు బ్రేక్ తర్వాత మళ్ళా ఈ రోజు సాయంత్రం రాహుల్ గాంధీ గారు మక్తల్కి రాబోతా ఉన్నారు। రేపు మార్నింగ్ 6:00 కి మళ్ళా మక్తల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతా ఉంది। మక్తల్ గుండా మక్తల్ తర్వాత మర్కెల్ వరకు రేపు పాదయాత్ర కొనసాగుతుంది। డే మొత్తము మక్తల్ నైటాల్ టు మర్కెల్ల స్టే చేసి మళ్ళా ఎల్లుండి మార్నింగ్ 28వ తారీఖు మక్తల్ దగ్గర ప్రారంభమై ఈ ప్రాంతం గుండా ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం ఈ లాల్కోట చౌరస గుండా మామూనగర్ దేవరకద్ర మన్నెంకొండ వరకు పాదయాత్ర కొనసాగుతుంది 28వ తారీఖు। దాని తర్వాత నైటాల్ టు జేపిఎన్స్ లో ఉంటుంది। దాని తర్వాత నెక్స్ట్ డే మామూనగర్ తర్వాత జర్చర్ల షాద్ నగర్ ఇట్లా మొత్తం మామూనగర్ లో ఉన్న 5 పార్లమెంట్ మామూనగర్ పార్లమెంట్ కి సంబంధించిన 5 నియోజకవర్గాలకు గుండా ఈ పాదయాత్ర కొనసాగుతున్నందుకు మేము చాలా అంటే చాలా చాలా గర్వపడతా ఉన్నాము, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషిస్తా ఉన్నాము। ఈ పాదయాత్ర మా ప్రాంతం గుండా రావడము ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం గుండా పోవడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా। ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈ దేశం కోసం ప్రాణార్పణ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకున్న కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఈ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రధాన కారకులు సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు। సో ఆయన సామాన్య ప్రజలను కలుసుకోవాలనే ఆలోచన నా అదృష్టంగా భావిస్తా ఉన్నా। ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈ దేశం కోసం ప్రాణార్పణ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకున్న కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఈ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రధాన కారకులు సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు। సో ఆయన సామాన్య ప్రజలను కలుసుకోవాలనే ఆలోచనతో ఈ భారతదేశాన్ని ఏకంగా ఉంచాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈ మతం పేరుతో కులం పేరుతో చుచ్చుబెడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి, జనాలనందరిని ఏకం చేసి ఈ దేశ ఐక్యత దేశమంతా ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది। ఆ పాదయాత్రకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్న విషయాన్ని కూడా మీరందరూ గమనిస్తూ ఉన్నారు। కాబట్టి ఆ భారత్ జోడో యాత్ర మా ప్రాంతం గుండా పోతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము। కాబట్టి నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి మామూనగర్ జిల్లా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఏంటంటే వీరందరూ కూడా మన ఏ విధంగా అయితే రిసీవింగ్ రోజు పాల్గొన్నారో స్వచ్ఛందంగా ఈ 5 రోజులకు పాదయాత్ర మన ఉమ్మడి జిల్లాలో ఉంది కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఇది పార్టీల కోసమో ఇంకేదో దానికోసం కాదు, మా పార్టీ డెవలప్మెంట్ కోసమో కాదు, ప్రజలు బాగుండాలి, ప్రజలందరూ ఏకంగా ఉండాలని చెప్పేసి ఒక సామాన్యులాగా పాదయాత్ర చేసుకుంటూ సామాన్యులను కలుస్తూ మీరందరూ నినమన చూస్తూ ఉంటారు, మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో చూసింటారు, సామాన్యులాగా ఎక్కడ సామాన్యులను కలుస్తూ ఉన్నాడు, సామాన్యుల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు, మేధావులను కలుస్తూ ఉన్నాడు, నిరుద్యోగులను కలుస్తూ ఉన్నాడు, ఉద్యోగస్తులను కలుస్తూ ఉన్నాడు, ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటా ఉన్నాడు। కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం। యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మేము గత 15 రోజులుగా ముఖ్యంగా మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మన భక్తులు ఏ విధంగా అయితే ఘనంగా రిసీవ్ చేసుకున్నామో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది। మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్న క్రౌడ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి
ఆ క్రౌడ్ కు సంబంధించి కూడాగా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తదితర ముఖ్య నాయకులందరూ కూడాగా మాతో టచ్ లో ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నారు ఆ ఏర్పాట్లను కూడా మేము గణంగా చేయడం జరిగింది ఎక్కడికక్కడ భోజన వసతులు మంచినీళ్ళ వసతులు ఎక్కడ కూడాగా తక్కువ లేకుండా వాళ్ళకి అన్ని రకాలుగా వచ్చే పాదయాత్రలో పాల్గొనే ప్రజలందరూ కూడాగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు అదే విధంగా బాబునా జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకటే ఈ రోజు మనందరం సుభిక్షంగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను। मक्ताल मंडलम लिंगंपल्ली ग्रामंलो कांग्रेस पार्टी बलोपेतम कोरकु ग्रामंलोनी मुख्य नायकुलु कार्यकर्तलु कांग्रेस पार्टी जेंडानु एगरवेयडानिकी मक्ताल नियोजकवर्गंलोनी मुख्य नायकुलनु आह्वानिंचारु। मुख्य अतिथिगा नारायणपेट जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुलु वाकिटी श्रीहरी हाजरै कार्यक्रमान्नि प्रारंभिंचारु। कार्यक्रमंलो ब्लाक कांग्रेस अध्यक्षुलु बी नरसिंहुलु ग्रामंलोनी मुख्य नायकुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। అదే విధంగా రేపు రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ విధిగా మక్తల్ సబ్ స్టేషన్ దగ్గర ఉదయం 6 గంటల సమయంలో హాజరు కావాలని భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు। తెలంగాణకు కేటాయించిన 2021 బ్యాచ్ కు చెందిన ఏడుగురు శిక్షణ ఐఏఎస్లు బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ తో భేటీ అయ్యారు। జిల్లా పరిపాలన జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు విస్తీర్ణత నీటి వనరులు నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచుల జీవన స్థితిగతులు జిల్లా ప్రజల వ్యవసాయ ఆధారిత పనులు తదితర వివరాలను కలెక్టర్ ఉదయ్ కుమార్ శిక్షణ ఐఏఎస్లు వివరించారు। 2021 బ్యాచ్ కు చెందిన ఏడుగురు శిక్షణ ఐఏఎస్లు రాధిక గుప్తా శ్రీజ పైజన్ అహ్మద్ గౌతమి పింకేష్ కుమార్ లలిత్ కుమార్ లెనిన్ వస్తల్ శివేంద్ర ప్రతాప్ క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా జిల్లాలోని సోమశీల పర్యాటక ప్రదేశం సింగోటం దేవాలయం నల్లమల్ల అటవీ ప్రాంతంలో రెండు రోజుల పాటు జిల్లాలో సందర్శించి అధ్యయనం చేయనున్నారు। తెలంగాణ దర్శన్లో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న వీరు సంస్థ డైరెక్టర్ జనరల్ బనహార్ మహేష్తా ఎక్క ఆదేశాల మేరకు కోర్సు డైరెక్టర్ శ్రీదేవి ఐలూరి పర్యవేక్షణలో ఫీల్డ్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ పెద్దబోయిన పదర తహసీల్దార్ కృష్ణయ్య శిక్షణ ఐఏఎస్ల బృందం వెంట ఉన్నారు। అనంతరం సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సోమశీల పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు ఐఏఎస్ల బృందం బయలుదేరి వెళ్లారు।
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.